డ్రగ్స్ మాఫియా దందా రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పాలి. హైదరాబాద్లో వెలుగు చూసిన డ్రగ్ మాఫియా అగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన టీనేజర్లను వారు టార్గెట్ చేసుకున్న తీరు విస్మయపరుస్తుంది. మత్తుకు బానిసల్ని చేసి టీనేజ్ యువతుల్ని ఏ విధంగా వాడుకున్నారన్న దానిపై తాజాగా ఓ ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బేగంపేటలోని ఓ బడా స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల బాలిక డ్రగ్ ఊబిలో అల్లాడిపోయింది. పథకం ప్రకారం వారిని ఎలా మత్తుకు బానిసల్ని చేశారో నగేష్ అనే సైక్రాటిస్ట్ వద్ద బాలిక పోసగుచ్చినట్లు వివరించింది. తమని నిస్సహాయుల్ని చేసి డ్రగ్ మాఫియా ఎంతలా తెగించిందన్న దానిపై బాలిక చెప్పిన వివరాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అందులో ఐస్ క్రీమ్ పేరుతో స్నేహితులంతా ఓ చోట ఐస్ క్రీమ్ బాగుందని, ఒకసారి తింటే స్వర్గమేనని చెప్పడంతో ఆ బాలిక కూడా ఒకసారి దాన్ని టేస్ట్ చేయాలని ఊబిల్లూరింది. అనుకున్నట్లుగానే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుంది. ఆ సమయంలో ఐస్ క్రీమ్ పై తెల్లటి పొడి చల్లిచ్చారు. ఇక ఆ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాలిక పరిస్థితి గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. మళ్ళీ మళ్ళీ కావాలనిపించింది. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీతో అదే పనికి అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కు తినడం, మత్తులో జోగడం ఆమెకు వ్యసనంగా మారిపోయింది. అయితే ఇదంతా డ్రగ్స్ ఎఫెక్ట్ అని ఆమెకు తెలియదు. ఆ తర్వాత స్నేహితులను పరిచయం చేస్తే చాలు, తొలుత ఐస్ క్రీమ్ ఫ్రీ అంటూ డ్రగ్ మాఫియా వాళ్ళ పన్నుతుంది. దీంతో ఒక్కసారి ఫ్రీగా ఐస్ క్రీమ్ అనగానే తిన్నవారు ఆ మత్తును మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. ఇదే అదునుగా భావించి తర్వాత వారి వద్ద ముక్కు పిండి మరీ డ్రగ్ మాఫియా డబ్బులు కుంజుతుంది. బేగంపేటకు చెందిన బాలికను కూడా 3,000-5,000 ఇస్తేనే డ్రగ్స్ ఇస్తామంటూ వేధించారు. ఓవైపు మత్తుకు బానిసై, మరోవైపు తన వద్ద అంత పాకెట్ మనీ లేక ఆ బాలిక విలవిల్లాడిపోయింది. తన వద్ద అంత డబ్బులు లేవని కానీ తనకు ఆ ఐస్ క్రీమ్ కావాలని బాలిక అడగడంతో, డబ్బులు లేకపోతే న్యూడ్ ఫోటోలు పంపాలంటూ డ్రగ్ మాఫియా ఆ బాలికను డిమాండ్ చేసింది. చేస్తుంది తప్పని తెలిసిన మత్తుకు అలవాటు పడిన బాలిక వారు చెప్పినట్లే ఫోటోలను పంపించింది. అలా మళ్ళీ మళ్ళీ మత్తు పదార్థాలు సేవిస్తూ వచ్చింది. చివరకు తమతో గడపాలని, న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం కూడా అయిపోయాక తమతో గడిపితేనే డ్రగ్ ఇస్తామని, ఇందుకోసం తాము చెప్పిన చోటుకు రావాలని బాలికను డ్రగ్ మాఫియా బ్లాక్మెయిల్ చేసింది. వెళ్ళాలా వద్దా అని బాలిక తర్జనభర్జన పడుతున్న సమయంలోనే తల్లిదండ్రులు ఆమె ప్రవర్తనలో మార్పు గమనించారు. ఇంతలో డ్రగ్ మాఫియా గుట్టు రట్టు కావడం, నగరానికి చెందిన నగేష్ అనే సైకియాట్రిస్ట్ వద్దకు బాలికను తీసుకెళ్లడంతో అసలు నిజాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. మాఫియా వలలో 1,200 మంది పిల్లలు ప్రస్తుతం ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారంట మనకు తెలిసిన వివరాల ప్రకారం. ఇక డ్రగ్ మాఫియా విస్తరణకు హైదరాబాద్ సరైన ప్రాంతమని ఆ ముఠా భావించింది. ఇందుకోసం హైదరాబాద్లోని 26 స్కూల్స్, 27 కాలేజీలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా 8-9 తరగతుల విద్యార్థులనే కస్టమర్స్గా మార్చుకోగలిగింది. గత గురువారం ఒక్కరోజే 40-50 మంది పిల్లలు డ్రగ్ తీసుకున్నట్లు బేగంపేటకు చెందిన బాలిక సైక్రాటిస్ట్ వద్ద వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది 8-9 తరగతులకు చెందిన వారేనని తెలిపింది. డ్రగ్ మాఫియా ఆగడాలు వెలుగులోకి రావడంతో నగరంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించిన వారు సైక్రాటిస్టుల వద్దకు పరుగులు పెడుతున్నారు. డ్రగ్కు అలవాటైన విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే 2వ స్టేజ్కి కూడా దాటేశారని సైక్రాటిస్ట్ నగేష్ తెలిపినట్లు తెలుస్తుంది. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు భయపడకుండా ఉండాలని, వారు ధైర్యం కోల్పోకుండా పిల్లలకు బాసటగా నిలిచే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఈ సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టచ్చు. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. అలాగే తెలుగు మోజో కథలు ఫేస్బుక్ పేజ్ లింకు కోసం వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. లింకుని క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఇంటికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవత. దేవుడెవరు? భయం భక్తి నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించేది మనిషేనా లేక గ్రహాంతర వాసుల? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి.